పాలవరెడ్డి ప్రతీష్ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము. బర్రెలు పెట్టుకొని ఏదో వ్యాపారం చేసుకుంటూ అట్లా జీవనం సాగిస్తా ఉన్నాం. ఉన్న ఫలంగా వస్తున్నారు పోతున్న తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వచ్చారు, కానీ ఇంత అన్యాయం అయితే మాకు జరగలేదు. వచ్చారు అమ్మ, మీకు ఏదో ఒకటి చూపించే న్యాయం చేసి మేము లేపుతామని చెప్పారు, కానీ వచ్చారు పోయి ఇంకా అట్ట మమ్మల్ని అయితే ఎప్పుడూ లేపలేదు. కానీ ఈసారి అయితే ఈ ప్రభుత్వంలో మాకు వెంటనే అసలు ఏం చెప్పలేదు, సమాధానమే ఇవ్వట్లేదు. వస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు, వాళ్ళు మాటలు మేము అడిగితే సమాధానం లేదు. వాళ్ళై వాళ్ళు వస్తున్నారు మాట్లాడుకుంటున్నారు, టెంకాయ కొట్టుకున్నారు, దింపేశారు, ఏమంటే సమాధానం లేదు. మమ్మల్ని కాదమ్మా, వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగితే వాళ్ళని అడగండి అని చెప్తున్నారే కానీ ఎవరు మాకు సమాధానం, మాకు న్యాయం కావాలా? ఉన్న పదంగా కరెంట్ కట్ చేసేసారు. వచ్చి బర్రెలు ఒకటికి 7 బర్రెలు ఉన్నాయి, ఎంతమందికి నా చుట్టుపక్కల బర్రెలు ఉన్నాయి, వాళ్ళంతా నీళ్ళు ఏం చేయాలా? ఎవరు లేరు, అందరు బతుకు తెరువుకి ఉన్న వాళ్ళే. మాకు న్యాయం కావాలి, మాకు కరెంట్ సాయంత్రానికి ఇప్పించండి, మా బర్రెలు అన్యాయం అయిపోతాయి, మాకు స్థలాలు చూపించి లేపండి. మేమైతే ఇల్లులు కట్టియాల, స్థలాలు ఇచ్చారు, ఏం చేసుకోరు ఆరంగణాలు. మన 2 సార్లు వర్షాలు వస్తే రోడ్లు దిగి కట్టలు దిగి హైవే మీద పడ్డాయి. ఏడాపాలు మేము వచ్చేది వానకాలం, ఏడాపోయి మేము బతకాల బర్రెలు. మేమైతే తీయకపోతే మేమైతే రోడ్లు బర్రెలు వచ్చేసి రోడ్లో కట్టేస్తాం. ఎద్దుల బళ్ళు రోడ్లు అన్ని రోడ్లో ఉంటాయి. మాకు వచ్చి ఏ న్యాయం చెప్తారో, ఏ అధికారం వస్తారో వచ్చి మాకు చెప్పాల. 3 గంటల పైన అయింది మాకు. ఇంతవరకు వచ్చి పక్కన పార్టీ ఆఫీస్ అనేది వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఉంది, వచ్చి ఒక్కరైనా కానీ ఇదిగోమ్మా మేము ఉన్నామని చెప్పి మాకు ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు. ఈ రోజు ఎవ్వరు రాలా, ఓట్ల కోసం అయితే వస్తారు, కాళ్ళ ఎలా పడతారు. ఈ రోజు మాకు ఎందుకు రావట్లేదు? మేము వెంటనే ఫోన్ చేసి అన్నా మాకు ఇట్లా జరుగుతుంది అన్నీ అనగానే మావిడాలు మొదన్న తెలుగుదేశం పార్టీ తరఫున మాకు వచ్చారు, సిపిఎం పార్టీ తరఫున వాళ్ళు మాకు వచ్చారు. ఈ రోజు మాకు ఇంకెవరైతే రాలేదు. కష్టం అంటే మాకు వచ్చేది, మేము ఇన్నాళ్ళ నుంచి అంగలు పెట్టుకొని ఎన్ని చేసుకునేటప్పుడు మేము ఎడో పోవాలా, ఎక్కడ బతకాలా? మేము హఠాత్తుగా వచ్చి లేపేస్తే ఏం చేయాలా? మేము ఎక్కడో పోవాలా? ఈరోజు 4వ డివిజన్ సంబంధించి మైపాడ్ గేట్ సెంటర్ జాఫర్ సాహిబ్ కాలువ కట్టనందు ఇక్కడ నివాసితులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దగ్గర దగ్గర 160 ఇళ్ళు ఉన్నాయి ఓన్లీ 4వ డివిజన్ సంబంధించి కట్ట మీద. గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవనోపాధి కానీ అన్ని కూడా ఇక్కడే జరుగుతున్నాయి. చాలా మంది బరిగొడ్లు కానీ అన్ని కూడా పెట్టుకొని ఇక్కడే వాళ్ళ జీవనాధారం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేకుండా ఈరోజు అకస్మాత్తుగా ఒక జేసీబీని పెట్టి ఈరోజు దౌర్జన్యంగా కరెంటు వాళ్ళని ఎలక్ట్రికల్ వాళ్ళని పిలిపించి ప్రతి ఇంటికి కరెంటు మీటర్లు కూడా కట్ చేయిస్తున్నారు. నేను ఎలక్ట్రికల్ ఏడీ గారితో మాట్లాడితే ఇరిగేషన్ ఈ గారు మాకు కట్ చేయమని చెప్పారండి అన్నారు. ఇరిగేషన్ ఈ గారిని అడిగితే నేను మళ్ళీ ఏఈ గారితో మాట్లాడి మీకు మళ్ళీ కరెంట్ ఇస్తానని చెప్తాను. కానీ అవన్నీ కూడా జరిగే పనులు కాదు. అన్యాయంగా దౌర్భాగ్యంగా రౌడీజంగా ఈరోజు వీళ్ళని ఎటువంటి ఇంటిమేషన్ కూడా లేకుండా, అంటే ఎవరికి తెలియపరచకుండా ఈరోజు అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా వీళ్ళని మాత్రం తీయడం మేము తెలుగుదేశం పార్టీ తరఫున నిజంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ సిపిఎం పార్టీ కూడా గట్టిగా నిలబడుతున్నారు. ఈ సిపి